అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎందుకే ఇలా పాట 13 విందాం. రాధ వియాన్ని అమృతకిస్తూ, బాబును కొంచెం సేపు కృష్ణ దగ్గర ఉంచి రెండోదిన అని చెప్తూ డాక్టర్ నా రూమ్ వైపు అడుగులు వేశారు కోపంగా. ఆ డాక్టర్ క్యాబిన్లోకి వెళ్లారు రాధా, దేవ. వాళ్ళ సడన్గా రూమ్లోకి దూసుకొని రావడంతో ఒక్క నిమిషం షాక్ అయ్యి చూసింది డాక్టర్. వెంటనే, హే, ఎవరు మీరు? ఎందుకు ఇలా పర్మిషన్ లేకుండా రూమ్లోకి వచ్చేసారు? అయినా ఇక్కడ ఓన్లీ లేడీస్కి మాత్రమే చెక్ చేస్తాను, మీరిద్దరు మర్యాదగా బయటకు వెళ్ళండి అని అందా డాక్టర్. కానీ మన బాబులు అవేం పట్టనట్టుగా స్టైల్గా స్పెక్స్ తీసి కళ్ళకు పెట్టుకుంటూ, మేము కూడా ఒక లేడీకి చెకప్ చేయించడానికి ఇక్కడికి వచ్చాం, తన వైఫ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది తనకి, పాప అది విన్నప్పటి నుంచి మింగలేక కక్కలేక డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయింది, ఈవెన్ సూసైడల్ టెండెన్సీ కూడా వచ్చింది. అలాంటి కేసు ఇది, మరి మీరు టేకప్ చేయగలరా అని అడిగాడు దేవ. ఓ అవునా, తన డిప్రెషన్కి అయితే సైకియాట్రిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాలి, కానీ మిగిలిన గైనకాలజీ రిలేటెడ్ సమస్యలకి నేను ట్రీట్మెంట్ ఇవ్వగలను అని అందామె. ఓ అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వగలరా? ష్యూర్గా ఇవ్వగలరు కదా, పక్కా కదా? మళ్ళీ రిపోర్ట్స్ చూసి నేను ఇవ్వలేను, నేను చేయలేను, నాకు చేత కాదని అనరు కదా అని అన్నాడు రాధ కోపంగా. డాక్టర్కి ఎందుకో తేడా కొట్టి, ముందు కేస్ వైజ్ స్టడీ చేయాలి, ఆ తర్వాతే నేను చెప్పగలను అని అందామె. యా, తప్పకుండా స్టడీ చేయండి అంటూ అప్పట్లో అమృతకి ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ తన ముందు పెట్టాడు దేవ. ఆ రిపోర్ట్స్ చూడగానే ఆ డాక్టర్కి అర్థమైంది, అవి గతంలో తను అమృతకిచ్చిన రిపోర్ట్స్ అని. ఇవి ఇది అంటూ నసుగుతూ అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ట్రై చేసింది డాక్టర్. కానీ దేవ అడ్డుగా నిలబడ్డాడు. ఇక ఎటూ తప్పించుకునే మార్గం లేదని అర్థమైన డాక్టర్ గారు తన చైర్లో కూలబడ్డారు. ఏమైంది డాక్టర్, ఈ రిపోర్ట్స్ చూడగానే ఎందుకంత నెర్వస్గా ఫీల్ అవుతున్నారు అని అన్నాడు దేవ కోపంగా. డాక్టర్ ఏం సమాధానం చెప్పకుండా వక్కకు చూస్తూ ఉంది. రాధ ఇన్ని రకాలుగా అడిగినా కూడా ఆవిడ సమాధానం చెప్పడం లేదు. ఇక దేవ కోపం కంట్రోల్ అవ్వక డాక్టర్ ముందున గ్లాస్ టేబుల్పై బలంగా గుద్దుగుద్దాడు. మాట్లాడండి డాక్టర్ అని గట్టిగా అరుస్తూ అన్నాడు. దేవా ఫోర్స్కి ఆ గ్లాస్ టేబుల్ పగిలిపోయింది. దేవా హ్యాండ్కి గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. రే దేవా, కూల్ డౌన్ రా అంటూ మెల్లిగా ఆ గాజు ముక్కల్ని తీస్తున్నాడు రాధ. డాక్టర్ ప్లీజ్ క్లీన్ చేయండి అని రాధ అనగానే డాక్టర్ వచ్చి దేవా హ్యాండ్ క్లీన్ చేసి బ్యాండేడ్ వేసింది. దేవా కొంచెం కూల్గా, చూడండి డాక్టర్, నేను మిమ్మల్ని ఏం చేయను, కానీ ప్లీజ్ తనకి లేని డిసీజ్ ఉందని మీరు ఎందుకు క్రియేట్ చేసి చెప్పారు? నా అమృత లైఫ్ డేంజర్లో ఉంది, అది ఎవరు చేయించారు మీతో? అది తెలిస్తేనే నేను తను కాపాడుకోగలను అని అన్నాడు దేవ. లేదు, నేను చెప్పలేను, నా వల్ల కాదు, నేను చేసింది తప్పే నాకు తెలుసు, కానీ దానివల్ల నేను ఇప్పటికే మానసికంగా కృంగిపోయాను, ఇక నాకు ఓపిక లేదు అంటూ అక్కడే ఉన్న సర్జికల్ నైఫ్ని తీసుకుని మణికట్టుపై కట్ చేసుకోవడానికి ట్రై చేసింది డాక్టర్. దేవ తనకి దగ్గరగా ఉండడం వల్ల జరగబోయే ప్రమాదం ముందే ఊహించి డాక్టర్ చేతిలో నైఫ్ని వెంటనే పక్కకు తోసాడు. ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేయబోయారు డాక్టర్ అని అడిగాడు దేవ. మరేం చేయాలి, చెప్పకపోతే మీరు ఊరుకోరు, చెబితే అది నా పాపను చంపేస్తుంది. 5 సంవత్సరాలు అయింది నా పాప నాకు దూరమై, ఎప్పుడూ దూరం నుంచి చూసుకోవడం తప్ప దగ్గరకు కూడా తీసుకోలేకపోతున్నాను అంటూ ఏడ్చింది ఆ డాక్టర్. ప్లీజ్ డాక్టర్, కంట్రోల్ యువర్ సెల్ఫ్, అసలు ఏం జరిగిందో చెప్పండి, మా వల్ల కుదిరితే తప్పకుండా మేము మీకు హెల్ప్ చేస్తాం అని అన్నాడు రాధ. లేదు, తనకి నేను మీకు విషయం చెప్పేశానని తెలిసిన వెంటనే నా పాపను చంపేస్తుంది అని ఏడుస్తుంది డాక్టర్. మేము ప్రామిస్ చేస్తున్నాం, మీ పాపను క్షేమంగా మీ దగ్గరకు చేర్చే బాధ్యత మాది, అసలు ఏం జరిగిందో చెప్పండి ప్లీజ్ అని అన్నాడు దేవ. నేను, మా ఆయన, మాకొక పాప, ఇదే మా చిన్న కుటుంబం, హ్యాపీ ఫ్యామిలీ, వర్క్ రీతిగా ఇద్దరం బిజీ, అందుకే పాపను ప్లే స్కూల్లో వేశాం. నేను ఇంటికి వెళ్లే రూట్లోనే నా పాప ప్లే స్కూల్ ఉంది, తను జస్ట్ 2 ఇయర్స్ అంతే, నాకు హాస్పిటల్లో లేట్ అయ్యేది, సో అక్కడ మా పాప ఒక్కతే ఉండేది కేర్ టేకర్తో, రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తను పికప్ చేసుకుని వెళ్ళేదాన్ని. ఒకరోజు నేను వెళ్ళేసరికి కేర్ టేకర్ స్పృహలో లేదు, నా పాప అక్కడ ఎక్కడా కూడా కనిపించలేదు. చుట్టూ వెతికాను, పిచ్చిదానిలా వెతికాను, కానీ ఎక్కడా లేదు. కేర్ టేకర్కి స్పృహ రాగానే జరిగింది చెప్పింది, ఎవరో ఇద్దరు ముసుగులో వచ్చి తన్ను కొట్టి పాపను తీసుకుని వెళ్ళిపోయారని. అదంతా విన్న నాకు నా కింద భూమి కంపించినట్టుగా అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు,
ఇక చివరికి ధైర్యం చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంటే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, నా హస్బెండ్కి యాక్సిడెంట్ అని. వెంటనే అక్కడికి వెళ్ళాను. ఒక పక్క పాప కనిపించడం లేదు, మరో పక్క హస్బెండ్ పరిస్థితి అలా, ఏమీ చేయలేని దయనీయ స్థితి నాది. అప్పుడు నాకు ఇంకో ఫోన్ కాల్ వచ్చింది, నీ పాప నీకు కావాలంటే నేను చెప్పినట్టు చేయని, నా ప్రొఫెషన్కి విరుద్ధంగా నేను ఏ పని చేయలేను అని తెగేసి చెప్పేశాను. అయితే ఈసారి యాక్సిడెంట్ అయ్యేది మీ ఆయనకు కాదు, నీ పాపకి. కానీ మీ ఆయన వదిలేసినట్లు నీ పాపను మాత్రం ప్రాణాలతో వదలను అంది. అంటే నా హస్బెండ్కి జరిగిన నార్మల్ యాక్సిడెంట్ కాదా, నువ్వే కావాలని చేయించావా అని రెట్టించి అడిగాను. హే అరవకు, నీ పాప ఇంకా నా చేతుల్లోనే ఉందన్న సంగతి మర్చిపోకు అంది. నీకు ఇంకో ఆప్షన్ లేదు, నేను చెప్పినట్టు చేయాల్సిందే అని చెప్పి నన్ను తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. నేను ఒక్క మాట మాట్లాడినా పోలీసులు చెప్పినా పాపను చంపేస్తానని బెదిరించింది. నా ప్రతి మూమెంట్ తనకు తెలిసిపోయేది, అందుకే నేను ఏం చేయలేకపోయాను. 3 దోసులుగా స్టమక్ పెయిన్ వచ్చే పౌడర్ తీసుకుని వెళ్ళింది. ఆ తర్వాత అమృత గారికి ఇలా ఫేక్ రిపోర్ట్స్ నా చేత క్రియేట్ చేయించింది. నేను ఏది కూడా కావాలని చేయలేదు, నా పాపను అడ్డు పెట్టుకొని ఇలా నా చేత చేయించింది. అమృత ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలిసిన తర్వాత నేను తనని నా పాపను నాకు ఇచ్చేయమని బ్రతిమలాడాను, కానీ తను ఇవ్వలేదు. నా పాపను దగ్గరికి రాగానే నేను ఎక్కడ మీ దగ్గరకు వచ్చి నిజం చెప్తాను అని, ఇంతవరకు కూడా నా పాపను నాకు ఇవ్వలేదు, ఓన్లీ సండే మాత్రమే తను చెప్పిన ప్లేస్కి నా పాపను తీసుకొని వచ్చి చూపిస్తుంది, మళ్ళీ ఎక్కడికో తీసుకుని వెళ్తుంది. నా పాపను ఎక్కడుంచిందో, నా పాప ఎలా పెరుగుతుందో అని రోజు నా పాపను తలుచుకుని కోల్పోతున్నాను. ఎవరు చేయించారు డాక్టర్ ఇదంతా అని అడిగాడు రాధ. తను నిషా అన్నది డాక్టర్. వాట్, నిషానా అని ఇద్దరు షాక్ అయ్యారు. దేవ వెంటనే పీటర్కి ఫోన్ చేసి నిషా డీటెయిల్స్ చెప్పి తనకు పాపను కిడ్నాప్ చేసింది, ఆ పాప కరెంట్ లొకేషన్ ట్రాక్ చేయండి అని చెప్పాడు. రాధ ఇంకా షాక్లోనే ఉన్నాడు. నిషానా, ఇదంతా చేసింది నిషానా? నమ్మలేకపోతున్నాను, కానీ ఎందుకు ఇలా చేసింది? వదిన ఏం పాపం చేసిందని తను ఇలా మానసిక క్షోభ పెట్టింది? పాపం దేవ ఎంతలా ఏడ్చాడు తన కోసం, ఇన్ని సంవత్సరాలుగా వదిన కోసం ఎంత పరితపించాడు. ఇవన్నీ పక్కనే ఉండి చూసింది కదా అనిషా, అయినా కూడా తన మనసు కరగలేదా అని అన్నాడు ఆవేదనగా. దేవ మీద ఇష్టంతో అలా చేసింది అనంద డాక్టర్. వాట్ అంటూ ఇద్దరు ఒకేసారి ఉక్కిపడ్డారు. మళ్ళీ అవును, దేవ మీద పిచ్చి తనకి, అది ప్రేమని భ్రమపడుతోంది, అందుకే తనకు అడ్డుగా ఉన్న అమృతని ఎలాగైనా ఇంట్లోంచి పంపించేయాలని చూసింది. ఆ రోజు అమృత గనక ఇంట్లో నుంచి వెళ్లకుండా రిపోర్ట్స్ గురించి దేవాకి చెప్పడం లాంటివి చేసుంటే ఈ పాటికి ఎప్పుడో అమృతని చంపేసి ఉండేది నిష. ఎందుకంటే అమృత కోసం ఆల్రెడీ మనుషుల్ని పెట్టింది తను చంపించడానికి. కానీ అమృత ఆ ముందు రోజే వెళ్ళిపోయింది. కానీ డాక్టర్, నిషా ఎప్పుడూ కూడా దేవ అంటే ప్రేమ ఉన్నట్టు కానీ అమృత అంటే కోపం ఉన్నట్టు కానీ ఎప్పుడూ బిహేవ్ చేయలేదు. అదీ కాక ఇంట్లో ఎప్పుడూ వదిన చుట్టూ అక్క అక్క అంటూ తిరిగేది అని అన్నాడు రాధ. నేను చెప్పేది నిజం, తను దేవాపై పిచ్చితో నిజంగానే సైకోలో మారిపోయింది. అలా సైకోలో మారిపోయిన వాళ్ళు అందరితో నార్మల్గా ఉంటూనే వాళ్ళు ఎవరినైతే బాధ పెట్టాలని అనుకున్నారో వాళ్ళని మాత్రమే ఎవరికి అనుమానం రాకుండా టార్గెట్ చేస్తారు. వాళ్ళు బాధపడుతూ ఉంటే వీళ్ళు రాక్షస ఆనందం పొందుతారు. ఇప్పుడు తను ఇలాంటి కండిషన్లోనే ఉంది, దేవాన్ని పొందడానికి అయితే చంపుతుంది లేదా చస్తుంది. అమృత వెళ్ళిపోయాక జయ్ అమృత వెళ్ళిన బాధలోనే ఉన్నాడు కాబట్టి అంతగా గమనించలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే నిషా ప్రవర్తన కొంచెం వింతగానే ఉంది. జయ్ గురించి ఎక్కువ కేర్ చేయడం, తనకి ఇష్టమైన వంటలని బట్టలని, జయ్ డల్ అవ్వగానే తను నవ్వించడానికి ప్రయత్నించడం, వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఎందుకు బాధపడడం, నీకోసం ఉన్న వాళ్ళ గురించి ఆలోచించని చెప్పడం, ఇలా చాలానే చెప్పేది చాలానే చేసేది. అమృత వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని అందరూ బాధపడుతూ ఉంటే తనలో మాత్రం కొంచెం కూడా బాధపడిన దాఖలాలు కనిపించలేదు. అదీ కాక 1-2 సార్లు దేవాకి ఇంకో పెళ్లి చేస్తే కోలుకుంటాడేమో, అది కూడా తను అమృతను ప్రేమించిన సంగతి తెలిసిన అమ్మాయి అయితే తను అర్థం చేసుకుంటుంది అని చెప్పింది గుర్తురాగానే దేవా కోపం పీక్స్లోకి వెళ్ళింది. ఓ గాడ్, ఇంట్లోనే డేంజర్ని పెట్టుకుని బయట వెతుకుతున్నామా ఇన్ని రోజుల నుంచి అని అన్నాడు రాధ. ఇప్పుడు ఎలా దేవా, అమ్మ వాళ్ళు కృష్ణతో పాటు హాస్పిటల్లో ఉన్నారు, ఇంట్లో వదిన నిషా బామ్మ వాళ్ళు మాత్రమే ఉన్నారు, ఆ నిషా దెయ్యం వదిన ఏమైనా చేస్తుందేమోరా? లేదు, ఇప్పుడేం చేయదు, అలా చేస్తే అనుమానం తన పైకి వస్తుందని తనకు తెలుసు, అందుకే అందరూ ఉన్నప్పుడే అటాక్ చేస్తుంది.
ఏదో యాక్సిడెంటల్గా జరిగినట్టు క్రియేట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ముందు డాక్టర్ వాళ్ళ బేబీని సేఫ్గా తనకు అప్పగించాలి, అప్పుడు చెప్తానా నిషా సంగతి అని అన్నాడు దేవ. ఇంతలో పీటర్ నుంచి కాల్ వచ్చింది దేవాకి. సార్, మీరు ఇచ్చిన డీటెయిల్స్తో తన ట్రావెల్ రికార్డ్స్ అన్నీ చెక్ చేశాం, కానీ 5 సంవత్సరాల్లో ప్రతి 6 నెలలకి ఒక అనాథాశ్రమం చొప్పున ఆల్మోస్ట్ 10 ఆశ్రమాలు కవర్ చేసింది సార్. కానీ నిన్ననే పాపను వేరే లొకేషన్కి షిఫ్ట్ చేసింది, అది ఎక్కడనేది ఇంకా తెలియదు సార్. విత్ ఇన్ 24 అవర్స్లో అది కూడా కనిపెట్టి మీకు ఇన్ఫామ్ చేస్తాం అని అన్నాడు పీటర్. 24 గంటలు అవసరం లేదు పీటర్, రేపు సండే, తన పాపను తీసుకుని బయటకు వస్తుంది, అక్కడే తను ట్రాప్ చేయాలి అనేదో ప్లాన్ చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్లారు దేవ రాధ. అక్కడ హాల్లో అందరూ కంగారుగా కూర్చుని ఉన్నారు. దేవ సుమగారిని చూస్తూ, ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అందరూ అని అడిగాడు. సాయంత్రం కాస్త ఫ్రెష్ అయ్యి కృష్ణ కోసం టీ ఇంకా స్నాక్స్ తీసుకెళ్దామని హాస్పిటల్లో బామ్మను ఒక్కదాన్నే ఉంచి మేమందరం ఇంటికి వచ్చాం. మీ ఇద్దరు అత్తయ్యలు అమృత వంటింట్లో స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నారు, నేను వియానికి బయట పాలు తాగిస్తున్నాను. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు, సడన్గా అమృత చీరకు నిప్పు అంటుకుంది. కిచెన్లో నుంచి వాళ్ళ కేకలు వినిపించి అక్కడికి వెళ్ళి చూసేసరికి అమృత చీర మొత్తం కాలిపోతూ ఉంది. సమయానికి నిషా వచ్చి అమృత చీరపైన వాటర్ పోసి మంటలార్పింది. లేదంటే ఏమై ఉండేదో అని తలుచుకుంటేనే చాలా భయంగా ఉందిరా అన్నారు సుమ. దేవా రాధాకి ఆ పనిచేసింది నిషానే అర్థమైంది. ఇద్దరికీ కోపం పీక్స్లో వస్తుంటే తమని తాము కంట్రోల్ చేసుకుంటూ బయటకు నార్మల్గా ఉండడానికి ట్రై చేశారు. దేవ శ్రీబలి దగ్గరికి వెళ్ళాడు. తను నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తోంది, కానీ తన వల్ల కావడం లేదు. తన గుండె చాలా దడగా ఉంది. దేవ రాగానే తను చుట్టేసి కుదుటపడేదాకా దేవాని అలానే గట్టిగా హత్తుకుని కాస్త కూలయ్యాక అలా నిద్రలోకి జారుకుంది. ఎంత భయపడిపోయావురా బంగారం, ఐఎమ్ సో సారీరా, ఆ దయ్యం నీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని తెలుసు, కానీ ఇంత త్వరగా స్టార్ట్ చేస్తుందని మాత్రం అనుకోలేదు అంటూ శ్రీవల్లిని మెల్లిగా బెడ్పై పడుకోబెట్టి తన చుట్టూ పిల్లోస్ని సెట్ చేసి కోపంగా రాధ రూమ్కి వెళ్ళాడు. రాధ కూడా కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. దేవా రావడం చూసి, దేవా వదినకి ఎలా ఉంది అని అడిగాడు. చాలా భయపడిందిరా, అందరూ కంగారు పడతారని చెప్పలేదు కానీ చాలా భయపడిందిరా. ఆ నిషా డివిల్ని ఇంక వదలనురా, రేపే దానికి ముహూర్తం పెట్టబోతున్నాను. నా అమృతని ఎన్ని ఇయర్స్గా మెంటల్ టార్చర్ చేసిందిరా, అది సరిపోదన్నట్టు ఇప్పుడు మళ్ళీ అమృత మీద అటాక్ చేస్తుందా? నేను సీరియస్గా ట్రై చేస్తే నాకు తెలిసిపోతుందన్న భయం కూడా లేకుండా అలా ఎలా అమృత మీద అటాక్ చేస్తుంది? హౌ డేర్ షీఈస్. రేపటితో ఇక దాన్ని ఆగడాలకు శుభం కార్డు వేస్తాను అని అన్నాడు దేవ కోపంగా. ఇన్ని రోజులు వీళ్ళ బాధకు కారణం నిషాన్ తెలిసిపోయింది. మరి నిషా ఆగడాలకు దేవ ఏ విధంగా చిక్కు పెట్టబోతున్నాడు? తన అమృతం కాపాడగలుగుతాడా? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.